హాయ్ హాల్, హవ్ ఆర్ యూ? నేనైతే ఇప్పుడు షోలింగనల్లూరు జంక్షన్ నుంచి హెచ్సిఎల్ క్యాంపస్కి అయితే స్టార్ట్ అవుతున్నాను ఫ్రెండ్స్. ఇదే షోలింగనల్లూరు జంక్షన్. బాబాయ్ చూడండి ఫ్రెండ్స్, ఎంత హ్యాపీగా ఊడుకున్నాడు. ఏ బాబాయ్, తెల్లారిందలే లే పైకిలే. నేనైతే ఒంగోలు నుంచి వచ్చాను ఫ్రెండ్స్. నా స్టడీ మొత్తం ఒంగోలులోనే కంప్లీట్ అయ్యింది. నాకైతే ఈ జాబు క్యాంపస్ ప్లేస్మెంట్లోనే వచ్చింది ఫ్రెండ్స్. ఇక్కడ ఆటోలు ఉంటాయి ఫ్రెండ్స్, కాకపోతే నేను ఆటో ఎక్కడం లేదు. బై వాక్ మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. అప్రాక్సిమేట్గా 1 కిలోమీటర్ ఉంటుంది ఫ్రెండ్స్ షోలింగనల్లూరు జంక్షన్ నుంచి హెచ్సిఎల్ క్యాంపస్కి. అయితే ఆటో ఎక్కితే 10 రూపీస్, జస్ట్ 10 రూపీస్తో ఛార్జీతో వదిలిపెడతాడు. అదేవిధంగా వీళ్ళందరూ కాలేజీ వాళ్ళు ఫ్రెండ్స్. ఈవినింగ్ కదా, కాలేజీ అయిపోయింది, అందుకే వీళ్ళందరూ వస్తున్నారు. నిన్న నైట్ అయితే రెయిన్ పడింది ఫ్రెండ్స్, అందుకే ఇక్కడ కొంటాం. వరస్ట్ సిస్టమ్ ఏంటంటే ఇక్కడ డ్రైనేజెస్ ఉండవు ఫ్రెండ్స్. చెన్నైలో డ్రైనేజ్ సిస్టమ్ అనేది లేదు. యా, కనపడేదే మనకి హెచ్సిఎల్ క్యాంపస్. ఆ చెరువు అనుకోమాకండి ఫ్రెండ్స్, అది మొత్తం డ్రైనేజ్. యా, కనపడేదే మనకి ఐటీ పార్క్ ఫ్రెండ్స్. దాంట్లో వచ్చేటప్పటికి టాటా మహీంద్ర, టెక్ మహీంద్ర, ఫోర్డ్, విప్రో, కాగ్నిజెంట్ ఈ కంపెనీలు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. కొంచెం ముందుకెళ్ళాలి. ఇక్కడైతే మెట్రో వేస్తున్నారు ఫ్రెండ్స్, అందుకే ఇది వర్క్ జరుగుతూ ఉంది. మెట్రో పిల్లర్స్ వేస్తున్నారు. ఓకే ఫ్రెండ్స్, మనమైతే ఇప్పుడు క్యాంపస్ను అయితే వచ్చేసాం. ఇది ఎంట్రన్స్ ఫ్రెండ్స్. హెచ్సిఎల్ క్యాంపస్ అయితే స్టార్టింగ్లో ఉండేదే హెచ్సిఎల్ క్యాంపస్ ఫ్రెండ్స్. చూశారు కదా, అందరూ వస్తున్నారా, బయటికి ఎందుకు వస్తున్నారా? నాది నైట్ షిఫ్ట్ ఫ్రెండ్స్, నేను అందుకే అందరూ బయటకు వచ్చేటానికి మనం లోపలికి ఎంట్రీ చేస్తున్నాం. యా, అక్కడ స్ట్రైట్ అది కనపడేది రెడ్ బిల్డింగ్, విప్రో ఫ్రెండ్స్. ఆ ముందుకెళ్తే అలా చివరిన ఉన్నది కాగ్నిజెంట్. మధ్యలో ఇంకా కొంచెం ముందుకెళ్తే మనకి ఫోర్డ్, టెక్ మహీంద్రా కంపెనీస్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్. రామన్ టెక్నాలజీస్ అండ్ సెంటర్, నాకు తెలియదు ఏందో ఆ పేరు, బట్ ఇదే హెచ్సిఎల్ టెక్నాలజీస్ ఫ్రెండ్స్. యా, చూసారుగా హెచ్సిఎల్ టెక్నాలజీస్ అంటే. ఇక్కడైతే మనం యాక్సెస్ ఇచ్చేసి వెళ్ళిపోవాలి. యాక్సెస్ అయితే ఇచ్చేసాను. జస్ట్ చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో క్యాంపస్ స్టార్టింగ్ హెచ్సిఎల్. యా చూడండి ఫ్రెండ్స్, ప్లజెంట్గా ఉండిద్ది కంపెనీ. అయితే కూల్గా చిల్లుగా ఉంటుంది ఫ్రెండ్స్. యా, ప్రకృతి సౌండ్ అన్నారా ఫ్రెండ్స్, చాలా కూల్గా ఉంటుంది ఫ్రెండ్స్, ఆహ్లాదకరంగా ఉంటుంది. ఇక్కడ వచ్చేటప్పటికి 7 టవర్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ఐ థింక్ 7 టవర్స్ అయితే ఉన్నాయి. యా చూడండి, ఐ థింక్ ఇదైతే 2nd టవర్. అటు ఫస్ట్ ఎదురు కనపడేది 3rd. మిగతాయి ఇంకోటి బ్యాక్ సైడ్ ఉంటాయి ఫ్రెండ్స్. చుట్టుపక్కల ప్రకృతి చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది ఫ్రెండ్స్. యా, వాటర్ ఫాల్స్ బాగుంటుంది. ఇప్పుడు మనమైతే క్యాఫ్టీరియా దగ్గరికి వెళ్దాం ఫ్రెండ్స్. క్యాఫ్టీరియాని చూద్దాం ఎలా ఉందో. అదే ఫ్రెండ్స్ కనపడేది మన క్యాఫ్టీరియా. యా, క్యాఫ్టీరియా ఫ్రెండ్స్. అంబులెన్స్ ఉంది ఏం చూస్తున్నారా. ఇక్కడ హాస్పిటాలిటీ కూడా ఉంది ఫ్రెండ్స్, ఎమర్జెన్సీ కోసం అంబులెన్స్ కూడా. అండ్ అదేవిధంగా ఇక్కడ క్యాంపస్లోనే సూపర్ మార్కెట్ కూడా ఉంది ఫ్రెండ్స్. సైకిల్స్ కనపడుతున్నాయా? ఎవరైనా సైక్లింగ్ చేయాలనుకుంటే 1 టవర్ నుంచి 1 టవర్కి వెళ్ళాలన్నా కానీ సైక్లింగ్ చేస్తూ వెళ్ళిపోవచ్చు ఫ్రెండ్స్. మనమైతే లోపల చూద్దాం ఫ్రెండ్స్. క్యాఫ్టీరియాలోనికి అయితే వచ్చేసాం. ఓపెన్. యా, క్యాఫ్టీరియా మాత్రం చిల్లుగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ మీకు కావాల్సిన ఫుడ్ ఐటమ్స్ అన్నీ దొరుకుతాయి. జస్ట్ హంగర్ బాక్స్ అనే యాప్ని డౌన్లోడ్ చేసి మనం ఈ ఫుడ్ అన్నింటినైతే మనం స్కాన్ చేసి తీసుకోవచ్చు.
సౌత్ నార్త్ అన్ని రకాల ఫుడ్ ఐటమ్స్ దొరుకుతాయి ఫ్రెండ్స్. యా మనమైతే ఇప్పుడు మా టవర్కి అయితే వెళ్దాం ఫ్రెండ్స్. నా టవర్ దగ్గరికి అయితే వచ్చేసాను. కనపడుతున్నాడుగా వీడు మా సీనియర్ డెవలపర్ చోటు గాడు. రే చోటు, మేనేజర్ వస్తున్నాడు, పైకి లేరా? అడిగి భయమే లేదు ఫ్రెండ్స్. మనమైతే ఇప్పుడు లోన్కి అయితే ఎంట్రింగ్ ఇచ్చేసాం. అక్కడైతే మన ల్యాప్టాప్ చెక్ అండ్ బ్యాక్ చెక్ జరుగుతుంది. బ్యాక్ చెక్ ల్యాప్టాప్ చెక్ జరిగిన తర్వాత యాక్సెస్ అయితే ఇచ్చేసి లోన్కి అయితే వచ్చేసాను ఫ్రెండ్స్. ఇప్పుడు మనం లిఫ్ట్ దగ్గరికి అయితే వెళ్దాం. నా ఫ్లోర్ వచ్చేటప్పటికైతే 5th floor ఫ్రెండ్స్. నేనైతే ఆర్ఎం ప్రొవైడ్ చేసేసాడు యాక్సెస్ మొత్తం. నేను ఇంత ముందులే వచ్చాను ఫ్రెండ్స్. అప్పుడు వచ్చినప్పుడు మొత్తం నేను ల్యాప్టాప్ కలెక్షన్ అండ్ ఐడి కార్డ్ కలెక్షన్ మొత్తం తీసుకున్నాను. మనం లోన్కి అయితే ఎంట్రింగ్ ఇద్దాం ఫ్రెండ్స్. యా గో టు 5th floor. యా 5th floor అయితే వచ్చేసాం ఫ్రెండ్స్. నా ఓడిసి అయితే చూపిస్తాను. మొత్తం ప్రొవైడ్ చేసే డీటెయిల్స్ మొత్తం మనకు ఆర్ఎం ప్రొవైడ్ చేస్తాడు. అప్పుడే నేను వచ్చాను ఫ్రెండ్స్ ఆర్ఎం ప్రొవైడ్ చేసిన తర్వాత. ఇదైతే నా ఓడిసి ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. చెన్నైలో ఒంగోలు బాయ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్. బాయ్ బాయ్.